good. సౌండ్ వచ్చేస్తుంది అండి, మచ్ నాయిస్. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఐ ఆమ్ గుడ్ ఎట్. సో ఇన్ విచ్ పర్పస్ వి యూజ్ దిస్ స్ట్రక్చర్? దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అవర్ టాలెంట్స్ విచ్ వీ హ్యావ్, అవర్ ఎబిలిటీస్ విచ్ వీ హ్యావ్, అవర్ స్ట్రెంగ్స్ విచ్ వీ హ్యావ్, అవర్ స్కిల్స్ విచ్ వీ హ్యావ్. సో దిస్ టూ ఆర్ ద సేమ్ స్ట్రక్చర్స్, బట్ usage is different. The usage is gerund. Here we have to use I am good at after gerund. Here we have to use after I am good at noun. Okay, so this is the structure. Now let's go to next structure. The next structure is I plan to. I plan to plus V1. After I plan to, we have to use V1. V1 means first form of the verb, like go, went, gone. Okay, go is the first form of the verb. So in the same way, we have to use first form of the verb after this structure. Actually, this is a structure. These are structure. These are structures. Okay, so here this one is I am good at, and this one is I plan to. Okay, after I plan to, we have to use V1. So in which manner we can use this structure? Let's see. So this structure expresses what? Would like to do in the near future, means plan to describe, means this structure expresses to describe something that you would like to do in the near future. Means manam future lo manam cheyabothunnatvanti panalanu cheppetappudu ee oka structure ni manam use cheyochu anamata. Ante you are planning to do. You are planning to do what? అనేది ఇక్కడ మనం చెప్పటం. ఐ ఆమ్ ప్లానింగ్ టు మీన్స్ ఐ ప్లాన్ టు లెర్న్. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఐ ప్లాన్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్ దిస్ ఇయర్. ఐ ప్లాన్ టు స్టార్ట్ ఏ బిజినెస్ నెక్స్ట్ ఇయర్. ఐ ప్లాన్ టు ట్రావెల్ టు వేర్ టు యూరప్ నెక్స్ట్ సమ్మర్. ఐ ప్లాన్ టు రీడ్ ఏం చదవాలనుకుంటున్నారు? అట్లీస్ట్ వన్ బుక్ ఏ మంత్. ఐ ప్లాన్ టు వాలంటీర్ ఏంటి అట్ లోకల్ చారిటీ ఆర్గనైజేషన్, అంటే వాలంటీర్గా మీ యొక్క సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు లోకల్ చారిటీ ఆర్గనైజేషన్. సో హియర్ దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నియర్ ఫ్యూచర్. దగ్గరలో అంటే ఫ్యూచర్లో మీరు చేయబోతున్నటువంటి పనులను చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఐ ప్లాన్ టు లెర్న్. ఐ ప్లాన్ టు స్టార్ట్ వాట్? ఐ ప్లాన్ టు లెర్న్ ఏంటి? ఐ ప్లాన్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ ప్లాన్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. I plan to learn spoken English. I plan to learn spoken English. I plan to start business. I plan to travel to Europe. I plan to read at least one book a month. I plan to volunteer at local charity organization. So I plan to. After I plan to, we have to use V1. Okay, I plan to go to కాశీ. ఐ ప్లాన్ టు గో టు కాశీ. ఐ ప్లాన్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ ప్లాన్ టు వాచ్ ఏ న్యూ మూవీ. ప్లాన్ టు వాచ్ ఏ న్యూ మూవీ. సో ఇన్ దిస్ మేనర్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ స్ట్రక్చర్ ఐ ప్లాన్ టు. ఓకే, దిస్ ఈస్ ద structure, the best structure to use to express what the things are, what the things we are going to do in the near future. దగ్గరలో ఫ్యూచర్ లో చేయబోయేటటువంటి పనులను చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, వీ కెన్ యూజ్ దిస్, ఉపయోగించవచ్చు అన్నమాట. ఓకే, నౌ లెట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఐ అండర్స్టూడ్ ప్రియాంక అండ్ అనుష. Any doubt regarding this, Anusha garu? No, sir. Yeah, fine. Let's move to next structure.
Okay. This structure is I am plus adjective. I am plus adjective. Adjective యూజ్ చేయాలి అన్నమాట. ఐఆమ్ తర్వాత adjective యూజ్ చేయాలి. Adjective అంటే ఏంటి? క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్. క్వాలిటీ అని చెప్పేది adjective, అంటే నౌన్ యొక్క క్వాలిటీ. బుక్, బుక్ ఈజ్ ఏ నౌన్. బుక్ యొక్క క్వాలిటీ అంటే ఎలా ఉంది బుక్? ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్ బుక్. బుక్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. బిగ్ బుక్. బుక్ పొడుగ్గా ఉంది. లాంగ్ బుక్. సో ఈ లాంగ్ ఏంటి? క్వాలిటీ. ఇంట్రెస్టింగ్ ఏంటి? క్వాలిటీ. బిగ్ ఏంటి? క్వాలిటీ. సో దీస్ ఆర్ ద యాడ్జెక్టివ్స్. యాక్చువల్లీ వాట్ ఈజ్ మీన్ బై యాడ్జెక్టివ్? అన్ యాడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్. నౌన్ యొక్క క్వాలిటీ కానీ ప్రనౌన్, నౌన్ కానీ ప్రనౌన్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ నంబర్ కానీ గురించి చెప్పేటప్పుడు చెప్పేదే యాడ్జెక్టివ్ అన్నమాట. ఓకే, సో లెట్స్ సీ ఇన్ విచ్ మేనర్ వీ కెన్ యూస్. దీన్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్. ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్. వాట్ ఈజ్ మీన్ బై ఫీలింగ్ టైర్డ్? అలసిపోయాను అంటే బాగా అలసిపోయి. వెక్స్డ్. ఐఎమ్ వెక్స్డ్ అంటే బాగా అలసిపోవడం. ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్ ఆఫ్టర్ ఏ లాంగ్ డే అట్ వర్క్. ఐ ఆమ్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ మై న్యూ జాబ్. ఐఎమ్ హ్యాపీ టు సీ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఐఎమ్ వరీడ్ అబౌట్ ద అప్కమింగ్ ఎగ్జామ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అకాంప్లిష్ సోఫా. వాట్ ఈస్ మై అకాంప్లిష్? సాధించినటువంటి ఘనతలు. ఇప్పటి వరకు సాధించినటువంటి ఘనతల పట్ల నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని. ఓకే, సో హియర్ దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్. వాట్ ఆర్ దీస్ ఆఫ్టర్ ఐఆమ్? వాట్ ద టర్మ్స్ ఆర్ దేర్ హియర్? దీస్ ఆర్ ఆల్ యాడ్జెక్టివ్స్. వర్రీడ్, ప్రౌడ్, హ్యాపీ, ఎక్సైటెడ్, ఫీలింగ్ టైర్డ్, దీస్ ఆర్ ఆల్ యాడ్జెక్టివ్స్. ఓకే, సో ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు యూస్ యాడ్జెక్టివ్. అండ్ ఆఫ్టర్ ఐఆమ్ వీ కెన్ యూస్ ఇంక్ ఫామ్ ఆల్సో. వి1 ప్లస్ ఇంక్ ఫామ్. Like, let's see how we can use. I am learning grammar. I am learning grammar. I am eating a mango. I am singing a song. So here, if you notice, after I am using verb plus ing form. Meeru notice chesinatlayite verb tarvata em use chestunnamu? Ing form use chestunnam. Ante actually these sentences are in present continuous tense. Ee tense lo unnayante present continuous tense lo unnay anamata. So this structure can be used in present continuous tense. So what is present continuous tense? Present continuous tense ante enti? What thing is going on at the time of speaking? Ante mana maatladeyappudu em jarugutundo ade present continuous tense. Ippudu mana maatladukoneyappudu ikkada ippudu em jarugutundi present? Mana maatladukuntunnam, mana nerchukuntunnam. Nenu em chestunnanu? Explain chestunnanu. Meeru em chestunnaru? Vintunnaru. Ante I am explaining. Meeru, you are listening. Okay, so ikkada notice chesinatlayite aa verbs endulo unnai? All the verbs which are in ing form. All the verbs which are in ing form. Ing form lo unnai anamata. Okay, so in this manner we can use this structure. Okate emo I am plus adjective. Next one I am plus v1 plus ing form. Ante v1 ing form lo undalamata verb. Okay, so this is a way we have to use. Okay, fine. Okay, please confirm, have you understood? Yes, sir. Okay. Anusha garu? Yes, sir. You're fine. Now let's see the next structure. I am getting structure. I am getting plus adjective. What is this structure? Let's see. This structure is used to express a change or development in a person's state
ఒక మనిషి యొక్క స్థితి, ఒక మనిషి యొక్క పరిస్థితిలో మార్పు అనమాట. ఏ చేంజ్ ఆర్ డెవలప్మెంట్ ఇన్ స్టేట్. ఓకే, ఇన్ ఎనీథింగ్. సో లెట్స్ సీ. ఐఆమ్ గెటింగ్ రెడీ. ఐఆమ్ గెటింగ్ రెడీ ఫర్ వాట్? ఫర్ ద పార్టీ టునైట్. ఐఆమ్ గెటింగ్ బెటర్ ఫర్ వాట్? అట్ ప్లేయింగ్ ద పియానో. అంటే పియానో ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు అంత ఎక్స్పర్టైజ్ ఉండదు. సో ఎలా ఉంటుంది అంటే, మనం కొత్తగా ప్లే చేస్తున్నప్పుడు వీఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. తర్వాత ఏమవుతుంది, ఐఆమ్ గెటింగ్ బెటర్, మెల్లమెల్లగా ఏం జరుగుతుంది, బెటర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు సపోజ్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడండి, ఇంగ్లీష్ మాట్లాడండి అంటే కొంచెం మాట్లాడుతూ ఉంటారు. అలా మెల్లగా మీరు నేర్చుకుందే కొంది ఏమవుతుంది, యుల్ బీ గెటింగ్ బెటర్. అంటే ఫ్యూచర్లో మీరు బెటర్ అవుతారు అనమాట. ఓకే, అప్పుడు మీరేం చెప్పొచ్చు, ఐఆమ్ గెటింగ్ బెటర్ అని చెప్పొచ్చు. ఓకే, ఆ విధంగా ఐఆమ్ గెటింగ్ frustrated with this traffic. I am getting frustrated. I am getting bolder and wiser every day. I am getting nervous about the job interview. అంటే టెన్షన్ పట్టం అన్నమాట. ఓకే, ఇంకా ఈ యొక్క స్ట్రక్చర్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, I am getting late. ఏమవుతోంది, నాకు లేట్ అవుతోంది. I am getting busy these days. I am getting busy. రోజుల్లో నాకు బాగా బిజీగా ఉంటుంది. ఇట్లా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే, I am getting plus adjective. ఓకే, యాక్చువల్లీ ఇట్స్ బెటర్ టు ప్రాక్టీస్ విత్ యూ. మీరు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, నేను ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పానంటే మీరు ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఓకే, దట్స్ వై యూ ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద మ్యూట్. వితౌట్ స్పీకింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లెర్న్. మీరు మాట్లాడకుండా ఇట్స్ నాట్ పాసిబుల్ టు లెర్న్. మీకు ఏమీ రాదు. అది ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. అర్థమవుతుందండి? ఓకే సార్. ఇస్ ఇట్ క్లియర్? యా, యువర్ వాయిస్ ఈజ్ వెరీ లో. ఏదో బాధగా చెప్తున్నట్లు ఉంది మీరు. లేదు, నా వాయిస్ అంతే. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది. ఓకే, ఫైన్. Yes sir. ఓకే, రైట్. నౌ లెట్స్ సీ అనదర్ స్ట్రక్చర్. ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీకు ఎన్ని స్ట్రక్చర్స్ నేర్చుకుంటే అంత బాగా నేర్చుకోవచ్చు అనమాట. అంటే అంత బాగా మాట్లాడగలుగుతారు అనమాట. యాజ్ మెనీ స్ట్రక్చర్స్ యాజ్ యు లెర్న్. అంటే యూ హ్యావ్ టు ట్రై యాజ్ మెనీ స్ట్రక్చర్స్ యాజ్ యు లెర్న్. ఎన్ని స్ట్రక్చర్స్ నేర్చుకోగలిగితే అంత బాగా మీరు ఫ్లూయెన్సీగా మాట్లాడగలుగుతారు. ఓకే, ఫైన్. ద నెక్స్ట్ స్ట్రక్చర్, ఐఆమ్ ట్రయింగ్ టు ప్లస్ V1 ప్లస్ సంథింగ్. The next structure is I am trying to. Okay, what is this structure? Let's see. This structure is to express an individual's effort or attempt to perform a specific action. Ante edana prayatninchadaniki chese atavanti pani ni manam indulo cheppochu anamata. Ante I am trying what? Em try chestunaru? I am trying to learn. I am trying to learn a new language. Here I am trying to eat healthier. అంటే ఎందుకు తింటున్నారు? హెల్తీగా ఉంటారు. ఐఆమ్ ట్రయింగ్ టు వాట్? సేవ్ మనీ. దేనికి ప్రయత్నిస్తున్నారు? సేవింగ్ మనీ. ఐఆమ్ ట్రయింగ్ టు వాట్? బీ మోర్ పేషెంట్. అంటే చాలా పేషెంట్ అంటే ఏంటి, ఇక్కడ పేషెన్సీగా ఉండటం అంటే తెలుగులో ఏమంటారు? పేషెన్సీ అంటే తెలుగులో ఏమంటారు? చాలా గమ్మున ఫైర్ అవ్వకుండా గమ్మున ఉండటం, పేషెంట్గా ఉండటం అనమాట. నాట్ పేషెంట్, పేషెన్సీ ఇది. ఓకే, ఐఆమ్ ట్రయింగ్ టు ఎక్సర్సైజ్ మోర్ రెగ్యులర్లీ. ఏం ట్రై చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో నౌ ప్లీజ్ టెల్ మీ, ఐఆమ్ ట్రయింగ్ టు వాట్? ఐఆమ్ ట్రయింగ్ టు కుక్ బిర్యానీ. వెరీ ఫైన్.
యా నెక్స్ట్ ఐ ఆమ్ ట్రయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్ యా ఐ ఆమ్ ట్రయింగ్ టు I'm trying to play chess. Chess with my brother. And ikkada just you can stop here. I am trying to play chess. Aapeyochu. Kani meer inka enta penchagaligithe sentence ni anta chakkaga nerchukogalutaru anamata. Anta ekku nerchukogalutaru. It means meer enta ekkuva sentence cheppagaligithe anta ekku nerchukunnadu. I am trying to play chess with my brother. Eppudu? Suppose టుమారో అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా పెంచవచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్, మీ స్కిల్ మీద బేస్ అయి ఉంటుంది అది. ఓకే నెక్స్ట్ ఐఆమ్ ట్రయింగ్ టు వాట్ ఐఆమ్ ట్రయింగ్ టు యా ప్లీజ్ కంటిన్యూ. I'm trying to sing a song. Sing a song. Very fine. Next. I am trying to yeah, please continue. I'm trying to meet my friend. Okay. So this is the way we can learn these structures. So the first structure is I am good at plus gerund. I am good at plus noun. Actually, in which manner we can use these structures? ఇది ఏ విధంగా ఉపయోగించవచ్చు మనం? To express our talents. To express our talents. To express our abilities. To express our strengths. To express our skills. So వీటిని మనం చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే నౌ కమింగ్ టు ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఐ ప్లాన్ టు ప్లస్ వి వన్. ఆఫ్టర్ ఐ ప్లాన్ టు వీ హ్యావ్ టు యూజ్ వి వన్. సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ఇది దేనికి యూజ్ చేస్తాము? నియర్ ఫ్యూచర్లో జరగబోయేటటువంటి చేయబోయేటటువంటి పనులను మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఆ యొక్క విషయాలను చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రక్చర్? ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ I am plus adjective. I am plus V1 plus sing form. This is the third structure. Now, next. I am getting plus adjective. So, ఇది దేనికి యూజ్ చేస్తాం మనం ఈ యొక్క స్ట్రక్చర్ని? A person's change or a development of a person's state. ఒక వ్యక్తి యొక్క లేదంటే ఒక వస్తువు యొక్క లేదంటే ఏదైనా ఒక విషయం యొక్క చేంజ్ కానీ దాని యొక్క డెవలప్మెంట్ గురించి కానీ చెప్పేటప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఐఆమ్ గెటింగ్ ప్లస్ యాడ్జెక్టివ్. దిస్ ఈజ్ ద యూసేజ్. నెక్స్ట్ ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ ఐఆమ్ ట్రయింగ్ టు. వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ఇది దేనికి యూజ్ చేస్తాము? ఐఆమ్ ట్రయింగ్ టు ప్లస్ వి వన్. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఇండివిజువల్స్ ఎఫర్ట్ ఆర్ అటెంప్ట్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్. అంటే మనం ఏదన్నా ఒక పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏదన్నా ఒక పని చేయడానికి ప్రయత్నిస్తున్నాం చూసారు, ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క స్ట్రక్చర్తో చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ చెప్పాలి అంటే ఇది బెస్ట్ స్ట్రక్చర్ అనమాట. సో ఐఆమ్ ట్రయింగ్ టు లెర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ ట్రయింగ్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్, ఐఆమ్ ట్రయింగ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇట్లా ఈ యొక్క స్ట్రక్చర్ మనం యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్. So here I have given 5 structures. Yeah, please let me know. Have you understood? Ardhamainayandi ee 5 structures meeku? Yes sir, ardhamaine. Okay, fine. Yes, so Priyanka garu? Yeah, fine. Okay. So just I would like to know how far you are, means what the skills you have. Meek anta skills unnaya nenu just I would like to know telusukovali anukuntunnanu. Okay, so that's why please come out from the mute and let's write a small story. Okay, chinna story raadam.
ఎవరు? యా, అనుష గారు చెప్పండి. సో జస్ట్ ఒక చిన్న స్టోరీ రాద్దాం. అంటే స్టోరీ అంటే జస్ట్ లైక్ ఏ కథ, ఒక చిన్న కథ యూజింగ్ ఆఫ్ V1. మీరు ఇక్కడ 20 కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ మీరు V1 యూజ్ చేసి చెప్పండి. వర్బ్, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, అంటే నేర్చుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ ఇంగ్లీష్ దేనికోసం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. దేనికోసం? టు గెట్ ఏ గుడ్ జాబ్. గుడ్ జాబ్. ఇంకా మీరు స్టోరీగా పెంచవచ్చు, నేను ఇంగ్లీషు మంచి జాబ్ పొందడానికి నేర్చుకుంటున్నాను. ఇంకా దానికి యాడ్ చేయండి చిన్న స్టోరీ, తెలుగులో యాడ్ చేయండి, దాన్ని ఇంగ్లీష్లో యాడ్ చేయొచ్చు. జస్ట్ యు ట్రై ఇన్ తెలుగు. నా ఫ్రెండ్స్ అందరూ ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలరు, అందుచేత నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్దాం అనుకుందాం. సపోజ్ ఓకే, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఎందుచేత నేర్చుకోవాలనుకుంటున్నారు? మీ ఫ్రెండ్స్ బాగా మాట్లాడగలరు. యాజ్ my friends, my friends as my friends can speak in English fluently. Fluent ga maatladagalaru anchaatha meer em cheyalanukuntunnaru, nechukundam anukuntunnaru. Itla oka chinna story create cheddam. Em create cheddam? Oka chinna story, meeku telisinaatundi oka chinna story cheppandi, telugulo cheppandi first. ఒక మూడు లైన్లు, జస్ట్ 3 lines, ఏ స్మాల్ స్టోరీ. ఓకే, నేను చిన్న స్టోరీ చెప్తాను చూడండి. నేను నిన్న మా పిల్లలతో ప్లేగ్రౌండ్కి వెళ్ళాను, అక్కడ చాలామంది ఆడుకోవడానికి వచ్చారు, మేము కూడా వాళ్ళతో ఆడుకున్నాము. ఓకే, అంతా కూడా నేను ఇక్కడ ఏం చెప్పాను, కంప్లీటెడ్ యాక్షన్ నిన్న, అంటే ఫినిష్డ్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందండి? ఎస్ సార్. నేను నిన్న మా పిల్లలతో గ్రౌండ్కి వెళ్ళాను, ఫినిష్డ్ ఆల్రెడీ నిన్నే. ఓకే, అక్కడ చాలామంది వచ్చారు, అది జరిగిపోయింది, మేము కూడా వాళ్ళతో కలిసి ఆడాము, అది జరిగిపోయింది. సో కంప్లీటెడ్ యాక్షన్. ఇదేంటిది? ఫినిష్డ్ యాక్షన్. ఫినిష్డ్ యాక్షన్ ఎందులో ఉండాలి? V2లో ఉండాలి. ఓకే, మొత్తం మీరు V2లో యూజ్ చేసి చెప్పండి. నేను మరియు నా పిల్లలు, అంటే మై చిల్డ్రన్ అండ్ ఐ. అంటే ముందు మీరు ఐ అనేది పెట్టకూడదు అనమాట, ఇక్కడ సెకండ్ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ రావాలన్నమాట. మై ఫ్రెండ్ అండ్ ఐ, మై చిల్డ్రన్ అండ్ ఐ, చెప్పండి, వెంట్ టు ప్లేగ్రౌండ్. వచ్చారు, వెళ్ళారు, అక్కడకు చాలా మంది వచ్చారు. అప్పుడు మీరు ఇక్కడ అక్కడకు వేర్ కలపండి చూడండి. వేర్ చాలా మంది, మెనీ పీపుల్. చెప్పండి, కేమ్
వేర్ మెనీ పీపుల్ కేమ్ దేనికి వచ్చారు? టు ప్లే. మేము కూడా వాళ్ళతో కలిసి ఆడాము. చెప్పండి. వి ఆల్సో ప్లే విత్ దెం. ప్లేడ్ చూడండి, ప్లేడ్ విత్. సింపుల్గా చెప్పా ఇక్కడ మీకు చెప్పాను చూడండి. వి టూ, ఐ వెంట్, గో వెంట్, వి టూ. కేమ్, కమ్, కేమ్, వి టూ. ఓకే. ఐ ఆల్సో ప్లేడ్, ప్లే, ప్లేడ్, వి టూ. వి ఆల్సో ప్లేడ్, వారితో కలిసి ఆడాము. విత్ దెమ్, వి ఆల్సో ప్లేడ్ విత్ దెమ్. ఓకే. మేము చాలా ఎంజాయ్ చేశాము. వి ఎంజాయ్డ్ లాట్. లాట్ ఓకే, అంటే జస్ట్ స్మాల్ స్టోరీ, చిన్న స్టోరీ, ఊరికే అలా లైవ్లీగా అల్లుకున్నాం అంతే. దాన్ని ఎలా రాయాలి అన్నది మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం, ఎందులో చెప్పాలనుకున్నాం మనం దీన్ని? జస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వీ టూ యాజ్ దిస్ ఇమాజినేషన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. ఈ ఊహించుకున్నదంతా కూడా ఎప్పుడు జరిగిందని? పాస్ట్ లో జరిగింది కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ వీ టూ. జస్ట్ మనం వీ టూలో పెట్టాలి, బికాస్ దిస్ ఈజ్ ఫినిష్డ్ యాక్షన్. ఎందుకనండి, ఇది ఫినిష్ అయినటువంటి యాక్షన్ కాబట్టి మనం ఇందులో రాయాలన్నమాట. ఐ హోప్ యు అండర్స్టూడ్. అర్థమైందండి? ఎస్ సార్, అర్థమైంది. యా ఫైన్, రైట్, ఓకే. నౌ లెట్స్ క్రియేట్ వన్ మోర్. ఇంకోటి క్రియేట్ చేద్దాం. దీనే పెంచితే పోలా, మేము చాలా ఎంజాయ్ చేసాం. ఓకే, తర్వాత మేము కాసేపు వాకింగ్ చేసి కాసేపు ఆడుకున్నాం. ఓకే, అంటే కొద్దిసేపు వాకింగ్ చేసాము, కొద్దిసేపు ఆడుకున్నాము. చెప్పండి. వి వాక్ సమ్ టైమ్, వాక్ సమ్ టైమ్ అండ్ ప్లేడ్. వి వాక్ అండ్ ప్లేడ్, వి వాక్ అండ్ ప్లేడ్ సమ్ టైమ్. All together. అందరూ కలిసి కాసేపు వాక్ చేసి ఆడుకున్నాం. ఆల్ టుగెదర్ అండి, కలిసి అని. ఓకే, ఇంకా ఇంకా మనం దానికి యాడ్ చేయొచ్చా, ఏమైనా యాడ్ చేయొచ్చా చెప్పండి, ప్రయత్నించండి. జస్ట్ యూ ట్రై ఇన్ తెలుగు, దట్స్ ఇన్ అఫ్. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. జస్ట్ ఇమాజిన్ గ్రౌండ్ నుంచి వచ్చేటప్పుడు చాట్ బండి దగ్గర ఆగి అందరం చాట్ తిన్నాము. ఓకే, గ్రౌండ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు కమింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్. Coming from the ground, we stop. Chat. Bandi. Yeah. We stop at. Chat stall. And we ate. All together. We ate. Chat and. Art and some other things. ఇంకొన్ని తిన్నా. తర్వాత ఆ తర్వాత మేమందరం ఇంటికి వెళ్ళాము. After that, మేమందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం. We all together. Went to home. Went
టు హౌస్, వెంట హోమ్ అనాలి, వెంట టు హోమ్ అనకూడదు, వెంట టు హౌస్ అనొచ్చు. ఓకే, వెంట టు హౌస్. ఓకే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంట హోమ్ యూజ్ చేస్తే వెంట హోమ్ అనాలి, అదే హౌస్ యూజ్ చేస్తే వెంట టు హౌస్ టు రాయొచ్చు. ఓకే, నౌ ఓకే, నౌ ఐ రైట్ హియర్ టూ సెంటెన్సెస్, రెండు సెంటెన్సులు రాస్తాను చూడండి. ఐ గాట్ ఫీవర్ ఐ డిడ్ నాట్ గో టు ద క్లాస్. అంటే నాకు జ్వరం వచ్చింది, నేను క్లాస్కి వెళ్ళలేదు. ఓకే, యాక్చువల్లీ దీస్ ఆర్ టూ సెంటెన్సెస్, వీ హ్యావ్ టు కంబైన్ దీస్ టూ సెంటెన్సెస్ యాజ్ ఎ సెంటెన్స్. ఈ రెండింటిని కలిపి ఒక సెంటెన్స్ కింద రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ సెంటెన్స్. ఇన్ ఏ సెంటెన్స్ ఎలా రాయొచ్చు తెలుగులో చెప్పండి. నాకు జ్వరం వచ్చింది, నేను క్లాస్ వెళ్ళలేదు. నాకు జ్వరం వచ్చినందువలన, నాకు జ్వరం వచ్చింది ఒక సెంటెన్స్, నేను క్లాస్కి వెళ్ళలేదు ఒక సెంటెన్స్. దీన్ని ఫుల్ స్టాప్ లేకుండా రెండు సెంటెన్సులు ఒక సెంటెన్స్ కింద కలపాలి. నాకు జ్వరం వచ్చినందువలన నేను క్లాస్కి వెళ్ళలేదు, ఇది కదా తెలుగులో. అదే మీరు ఇంగ్లీష్లో ప్రయత్నించండి. వలన, అందువలన, అందుచేత, సిన్స్ ఏంటండి అది, సిన్స్ అంటే అందువలన, అందుచేత. యా, నౌ సిన్స్ ఐ గాట్ ఫీవర్, సిన్స్ ఐ గాట్ ఫీవర్ ఐ డిడ్ నాట్ గో టు ద క్లాస్. ఓకే, జస్ట్ ఐ హ్యావ్ రిటన్ దిస్ సెంటెన్స్ యూజింగ్ ఆఫ్ దిస్ సిన్స్ అండ్ ఐ యూజ్ కామా ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో ఏం పెట్టాను, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫుల్ స్టాప్ ఐ హ్యావ్ కెప్ట్ కామా యాజ్ ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ కంజంక్షన్. ఈ యొక్క కంజంక్షన్ని యూజ్ చేయటం వలన ఇక్కడ మనం కామా పెట్టి సింపుల్గా కలిపేసాం అనమాట. ఓకే, ఒక సెంటెన్స్ కింద రాసాం. యాక్చువల్లీ దీస్ ఆర్ టూ సెంటెన్సెస్ బట్ వీ కెన్ రైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సిన్స్. ఓకే, ఇదే సెంటెన్స్ని ఇంకో రకంగా రాయగలరా, అంటే ఇదే మీనింగ్తో ఎటువంటి చేంజ్ లేకుండా రాయగలగాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ, జస్ట్ ఐ ఆస్క్, అంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. లైక్ లైక్ దిస్, ఈ విధంగా యాజ్ ఐ గాట్ ఫీవర్ ఐ డిడ్ నాట్ గో టు ద క్లాస్, సేమ్ మీనింగ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. ఎటువంటి మీనింగ్ చేంజ్ లేకుండా సేమ్ మీనింగ్ రాసామన్నమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సిన్స్ ఐ ఆమ్ యూజింగ్ హ్యాస్, దట్స్ ఇట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ ఇన్ ఎనీ అనదర్ వే, ఇంకో వే మీకేమన్నా సార్? బికాస్ ఐ గాట్ ఫీవర్ ఐ డిడ్ నాట్ గో టు ద క్లాస్, సేమ్ మీనింగ్ without changing, just instead of since I used in the second sentence as, in the third sentence I used because. Okay, is it possible to express in any other way? Go vela chapagalva? No. Now that I got fever, I did not go to the class. Good. ఇంకోవేళ చెప్పగలరా? ఐ గాట్ ఫీవర్ సో ఐ డిడ్ నాట్ గో టు ద క్లాస్. చూడండి, ఇంకోవేళ చెప్పగలరా? ఐ గాట్ ఫీవర్ అండ్ సో ఐ డిడ్ నాట్ గో టు ద క్లాస్. ఇంకోవేళ చెప్పగలరా? ఐ గాట్ ఫీవర్ దేర్ఫోర్ ఐ డిడ్ నాట్ గో టు ద క్లాస్. ఇంకోవేళ చెప్పగలరా?
because of getting fever, I did not go to the class. చూసారా ఎన్ని వేస్లో చెప్పొచ్చు సేమ్ సెంటెన్స్ ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, సేమ్ సెంటెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, వివిధ రకాలుగా రాయొచ్చు వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్ హియర్, వన్ థింగ్ యూ మస్ట్ నోటీస్, ఇక్కడ మీరు నోటీస్ చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే సెంటెన్స్ ఏమీ చేంజ్ చేయలా, అదే మీనింగ్, అదే మీనింగ్తో మీకు ఇన్ని వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా సాధ్యపడింది అంటే నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈ కంజంక్షన్స్ సిన్స్, యాజ్, బికాస్, నౌ దాట్, సో అండ్ సో, దేర్ ఫోర్. ఓకే, దీస్ ఆర్ ఆల్ కంజంక్షన్స్, వేర్ యాజ్ దిస్ ఈజ్ ప్రిపోజిషన్, దీని ప్రిపోజిషన్ అంటారు, బికాస్ ఆఫ్. ఓకే, దీస్ ఆర్ ద వేస్ కెన్ బి ఎక్స్ప్రెస్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ని ఇన్ని వేస్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, యా ప్లీజ్ కన్ఫర్మ్, హావ్ యూ అండర్స్టూడ్? అర్థమైందండి? Yes, sir. యా ఫైన్, యా ప్లీజ్ లెట్ మీ నో, ఈజ్ దేర్ ఎనీ డౌట్ టు యూ రిగార్డింగ్ దిస్ what you have learned so far, ippudu varaku nerchukunnatuvandi dani meeda edan doubt unte cheppandi. Yeah, Anusha garu, is there any doubt to you? No sir, nothing else. Right, fine. Okay. Okay, here I am giving a word. Education. Certification. Okay, here I am giving a word, gratification. ఇక్కడ మీకు గ్రాటిఫికేషన్ అనే వర్డ్ ఇచ్చాను. దీనిలో 5 words తో, అంటే 5 letters తో ఒక వర్డ్ని క్రియేట్ చేయండి. ఐ అండర్స్టూడ్? అర్థమైందండి? ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ని తీసుకొని 5 letters తో ఒక వర్డ్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ మాత్రమే తీసుకోవాలి. సపోజ్ ఐ ఉందనుకోండి, ఇక్కడ 3 times ఉంది, యూ కెన్ యూస్ 3 times. ఇక్కడ ఏ ఉంది, 2 times ఉంది, 2 times. ఆర్ ఉంది, 1 time. అట్లా. ఓకే, జస్ట్ యు క్రియేట్ ఎ వర్డ్. Yeah, please come out from the mute and express. Gratification lo unnatuvanti letters ni teeskoni 5 letters undali aa word lo. Cheyalera? Chudandi. Fraction. ఎన్ని లెటర్స్ వచ్చాయి 5 కన్నా? 4, 5, 6, 7, 8. 8 letters వచ్చాయి. సో లైక్ దట్ 5 letters కన్నా ఎక్కువ ఉండాలి. Friction. Yeah, చెప్పండి. Friction. Yeah, friction. I have written that. Fraction కదా. Okay. Okay, fine.
Yeah, four letters. Minimum four. Maximum, you can. జిరాఫీ స్పెల్లింగ్ స్పెల్ ఇట్ ఆర్టిఫికేషన్ పాడన్ ఆర్టిఫికేషన్ 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 వర్డ్ ఉందండి ఆర్టిఫికేషన్ ఆర్టిఫికేషన్ ఉందా ఓకే సో దిస్ ఈస్ కాల్డ్ వర్డ్ బిల్డింగ్ దీని ఏమంటామంటే వర్డ్ బిల్డింగ్ మీరు ఎన్ని ఎక్కువ వర్డ్స్ క్రియేట్ చేయగలిగితే అంత బ్రెయిన్ అంత స్పీడ్గా ఉంటుంది అన్నమాట ఓకే ఫైన్ యా నెక్స్ట్ Yeah, I am writing one more example. I learned English. I can speak fluently. I learn English. I can speak fluently. Here I have written two sentences. Rendu sentences rasanu. Okay, now just you combine these two sentences into one sentence. Oka sentence cheyandi. Same, the same manner what I have used above. Paina evaithe use chesano conjunctions. Ikkada kuda same. Nenu English nerchukunnandu valana. వలన అందుచేత అందువలన అందుచేత ప్లీజ్ కంటిన్యూ సిన్స్ ఐ లర్న్ ఇంగ్లీష్ సిన్స్ ఐ లర్న్డ్ లర్న్డ్ ఇంగ్లీష్ అమ్మా ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఓకే వన్ వే ఒక వే రెండో వే యాజ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ యాజ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ యా వెరీ ఫైన్ నెక్స్ట్ బికాజ్ ఐ లెర్న్ బికాజ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ I can speak fluently. Very fine. Next. Now that I learned English, I can speak fluently. Very fine. Next. I learned English. So I learned English. I can speak fluently. I can speak fluently. Very fine. Next. I learned English. Okay. And so. I can speak fluently. Very fine. Next. Because of? I learned English. ఇంకో వే ఉంది కదా Therefore, I can speak fluently. Very fine. Next. Because of learning English,
Very fine. Learning English. I can speak fluently. Very fine. Okay. I hope you understood. అర్థమైందండి? అర్థమైంది సార్. Okay. So this is the way we have to create as many examples as we can. ఈ విధానంలో మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ చేయగలరో అన్ని ఎగ్జాంపుల్స్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. వీ హ్యావ్ టు ట్రై ఇట్. ఓకే, వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఏంటి? ఒక టీచరు, ఒక ట్యూటరు, లేదా ఒక ట్రైనరు ఏదైతే చెప్తున్నాడో అతను మాత్రమే చెప్పడం కాదు, అతనితో పాటు మీరు వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. వితౌట్ స్పీకింగ్ అవుట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లెర్న్. మీరు మాట్లాడకపోతే మీరు ఎంత నేర్చుకున్నా మాట్లాడలేరు అన్నమాట. ఓకే, అంచేత మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్. అది చాలా మొట్టమొదటి థింగ్. ఓకే, ఫైన్. ఓకే, నౌ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. తనుష గారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే సార్. Hi, this is Anusha. Yeah. I completed my MCA. Okay. In Krishna, sorry, heading to UK University. Okay. But in country Kerala. Okay. That's it. I am from Vijayawada. Okay. But currently I am staying in Nalgonda district. Okay, fine. So just you can use V1 here. Meeru emi vetuko akkarla. V1 verb entante first form of the verb. V1 వెతుకొని చెప్పుకుంటారా మీరు? ఓకే, ఓకే, ఫైన్. సో హావ్ యూ అండర్స్టూడ్ టుడేస్ క్లాస్? ఈరోజు క్లాస్ అర్థమైందండి మీకు? అర్థమైంది సార్. ఓకే, ఫైన్. సో మీకు ఏం అర్థం, ఏం నేర్చుకున్నారు ఈరోజు? మీకు ఏం అర్థమైంది అంటే జనరల్గా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? From my training, I mean, what you are expecting? Mere em expect chestunaru, em nechukundam ani expect chestunanu nenu, adi ye vidhanamlo nechukundam ani, em em nechukundam ani expect chestunaru ani nenu adugutunnam. Ante yanada person tho ela interact avvali ani. Yeah, fine. So have you understood? ఈ స్ట్రక్చర్స్ ని ఎలా యూజ్ చేయాలి, అదర్ పర్సన్ తో ఇంటరాక్ట్ అవడానికి ఉపయోగపడుతుందా అనేది మీకు అర్థమైందా ఇది? యా, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్పాను నేను. ఓకే, మీరు నేను ఫలానా ఏం ఫలానా చదివాను, ఫలానా యూనివర్సిటీలో చదివాను, నేను ఫలానా చోట ఉంటున్నాను అని చెప్పారు. దాంతోపాటు మీ యొక్క స్కిల్స్ చెప్పాలి అనుకున్నప్పుడు, అంటే మీ టాలెంట్, నేను ఫలానా దాంట్లో ఎక్స్పర్ట్ ని అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్పొచ్చు? ఐ ఆమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. యా, ఐ ఆమ్ గుడ్ ఎట్ తబలా, అంటే ఒక ఆర్ట్. లేదంటే ఇంకోటి, సపోజ్ మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేయగలరు, ఐ ఆమ్ గుడ్ ఎట్ క్రియేటింగ్ వెబ్సైట్. ఓకే, అట్లా సపోజ్ మీరు డ్రాయింగ్ లో ఎక్స్పర్ట్, ఐ ఆమ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. డ్రాయింగ్, ఓకే. తర్వాత మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారు, నేను కొత్త జాబ్లోకి చేంజ్ అవుదామని చూస్తున్నాను అని చెప్పాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చెప్పొచ్చు? ఐ ప్లాన్ టు చేంజ్ టు న్యూ జాబ్. అలా, ఓకే, అర్థమైందండి? అంటే నేను ప్రయత్నిస్తున్నాను, నేను కొత్త జాబ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఐఆమ్ ట్రయింగ్ టు చేంజ్ ఏ న్యూ జాబ్. అర్థమైందా? అర్థమైంది సార్. సో
ఇది అంటే ఇది మాకు దేనికి ఉపయోగపడుతుంది అంటే స్ట్రక్చర్స్ చెప్తున్నారు కొత్తగా ఉంది ఇది ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే గ్రామర్తో పాటు ఈ యొక్క స్ట్రక్చర్స్ నేర్చుకుంటే వెరీ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, జనరల్గా ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్స్ మీరు వెళ్తే గ్రామర్ చెప్తారు, గ్రామర్ అంటే ఒక 20-30 రోజులు గ్రామర్ చెప్తారు. మీరేమి ఇంగ్లీష్ టీచర్ అవడానికి కాదుగా నేర్చుకునేది, స్పోకెన్ ఇంగ్లీషు మాట్లాడటానికి నేర్చుకుంటున్నారు అంతేనా? ఓకే, అంటే మీరు ఎంతవరకు నేర్చుకోవాలి గ్రామర్ అనేది ఇక్కడ పాయింట్. మీరు అంతవరకు నేర్చుకుంటే దట్స్ ఎనఫ్. తర్వాత మీరు ఈ యొక్క స్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ టు యూ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టుడ్ గైస్. అర్థమైంది కదండి? ఎనీ డౌట్? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సో వీ కెన్ మీట్ టుమారో అట్ ద సేమ్ టైం. ఓకే, 7 or 7:10. 7 గాని 7:10 కాదు. ఓకే, ఐ విల్ మెన్షన్. రైట్, ఓకే.